అండర్స్టాండింగ్ని బట్టి వాళ్ళకు వస్తాయి. ఇప్పుడు మీరు అడిగినట్టు కానీ అలయన్స్తో ముందుకు వెళితే, ఎందుకంటే ఇప్పుడు ఇప్పటికే ముఖ్యమంత్రి పదవిని మీరు తాకట్టు పెడుతున్నారు, లేదంటే రకరకాలుగా పవన్ కళ్యాణ్ గారిని కూడా మాట్లాడడం చూసాం. రెండు మూడు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రి పదవి మీద ఏం మాట్లాడాలో అర్థం కానీ ఒకసారి ఇలా ఒకసారి అలా వచ్చింది. అంటే ఆయన ఏదున్నా సరే ముఖ్యమంత్రి పదవి అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో మాట్లాడకూడదు. ప్రజల సమస్యలు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోవాలని ఒకటే ఎజెండా అయి ఉండాలి. కానీ రేపు ఎన్నికలు ఫామ్ అయిన తర్వాత అంత ఈజీగా ఉంటుందా ట్రావెలింగ్? ముఖ్యమంత్రి పదవి కూడా అంత ఈజీ కాదమ్మా. యాజ్ ఇఫ్ నేను వచ్చేసేసి నా వెనక 100,000 మంది ఉన్నారు కాబట్టి పదవి వచ్చేస్తా అనుకుంటే ఎట్లా? ముఖ్యమంత్రి పదవి కావాలంటే కొన్ని సంవత్సరాల పాటు పోరాటం చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది 10 సంవత్సరాల పాటు పాదయాత్రలో ఇంటికి వెళ్లకుండా 100,000 కోట్ల రూపాయల డబ్బులు ఉన్నా కూడా ప్రజల్లో ఉన్నాడు. ఊరికే రాలా, ప్రజల నమ్మకం ఊరికే రాదు. సో ముఖ్యమంత్రి పదవి రావటం కోసం ఎంత స్ట్రగుల్ పడాలో అంత స్ట్రగుల్ పడాలి. పవన్ కళ్యాణ్ గారు అయ్యే రోజు వచ్చిన రోజు ఎవరు ఆపలేము. ఏమో రేపొద్దున నేను అవుతానేమో, రేపొద్దున పవన్ కళ్యాణ్ అవుతారో, రేపు మీరు అవ్వచ్చేమో, నరేంద్ర మోడీ ఛాయ్ అమ్ముకున్న నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతాడని అనుకున్నారా? నో, ఎవరు అనుకోలేరు. సో టైమ్ విల్ టీచ్ ఎవ్రీథింగ్. బట్ ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు పార్టీతో కలవాల్సిన సందర్భం వచ్చినా, లేకపోతే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అంశాల వారీగా మద్దతు ఇస్తాం తప్ప ఐ డోంట్ థింక్ సో నేను కలిసి పోటీ చేస్తాను అని, లేకపోతే వాళ్ళు నా మద్దతు అడుగుతారని నేనైతే అనుకోవటం లేదు. అలాంటి పరిస్థితి ఉత్పన్నం అయ్యిద్ది అని కూడా నేను అనుకోవటం లేదు. బట్ ఏదేమైనా నేను ఇండిపెండెంట్గా రాజ్యాధికారం రేపొద్దున అసెంబ్లీలో మా జనాలకు ఏదైనా అన్యాయం జరిగితే ఎలుగెత్తి మాట్లాడటానికి ఒక వాయిస్ ఉండాలని కోరుకుంటా. ఆ వాయిస్ వచ్చే అవకాశం ఏదున్నా, ఇప్పుడు కాంచీరామ్ గారు ఒక మాట చెప్తారు, అధికారం కోసం కుక్కనైనంత గాడిదనైనా ఎక్కుతాను అని. అలాగా రేపొద్దున పనిచేయాల్సి వస్తే, అవసరమైతే ఏ రాజకీయ పార్టీతో ఎలాంటి భావజాలం ఉన్నా సరే మనం వెళ్ళే సందర్భంలో అంశాల వారీగా మాట్లాడుకోవటం తప్ప ఏ పార్టీతో వ్యక్తిగతంగా మనం వైరుధ్యం పెంచుకోవట్లేదు. బట్ జీవితస్థ శత్రువు మాత్రం వైఎస్ఆర్సీపీ. అవునా? జీవిత శత్రువు మాత్రం వైఎస్ఆర్సీపీ, భారతీయ జనతా పార్టీ. ఇవి రెండు ఈ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశారు. తెలుగుదేశం పార్టీ 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ రాష్ట్రానికి మంచి రోజులు రావు అని నమ్మే వాళ్ళలో నేను కూడా ఒకడిని. అయితే ఆ పార్టీలో ముఖ్యమంత్రి ఆ పార్టీగా అయినా మా ప్రజల భావజాలాన్ని, మా ప్రజలకు కష్టం జరిగినప్పుడు మాట్లాడటానికి మాత్రం అసెంబ్లీలో మేము ఉండాలని కోరుకుంటాం. ఓకే, ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళకి మా భావజాలానికి, మా జనాలకి కష్టం జరిగినప్పుడు ఎలుగెత్తి మాట్లాడే ఒక వాయిస్ ఇండిపెండెంట్గా ఉండాలి. ఐఎమ్ హోపింగ్ అలాంటి సిట్యువేషన్ 2024లో అసెంబ్లీలో వస్తుంది అని ఆశిస్తున్నాం. ఓకే అండి, ఎక్కడి నుంచి పోటీ చేద్దాం? అయితే ప్రతిపాడు గుంటూరు జిల్లా, లేదు అంటే తాడికొండ. ఇక్కడే ఈ రెండు కాన్స్టిట్యున్సీస్లో వేస్తే రెండు కాన్స్టిట్యున్సీస్లో వేయచ్చు, లేదు అంటే ఒక కాన్స్టిట్యున్సీలోంచి చేయొచ్చు. బట్ టెంటేటివ్గా మాత్రం ఇదర్ తాడికొండ కాన్స్టిట్యున్సీ ఆర్ ప్రతిపాడు కాన్స్టిట్యున్సీ నుంచి నేనైతే పోటీలో ఉంటా. రైట్, తాడికొండ అంటే మళ్ళీ అంటే టీడీపీకి ఏమైనా ఇబ్బంది కలగదా? ఐ డోంట్ నో, టీడీపీకి ఇబ్బంది కలుగుతుందా? టీడీపీ గురించి నేను ఆలోచించదలుచుకోలేదు, బికాస్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఇండిపెండెంటే. ఇప్పుడు నేను ఒక పార్టీ అధ్యక్షుని అయ్యండి ఓపెన్గా చెప్పిన నా విష్యూ 2024లో ప్రజాస్వామ్యాన్ని కాపాడే వ్యక్తి ముఖ్యమంత్రి కావాలి అని. ఆ ప్రజాస్వామ్యాన్ని ఎవరు కాపాడుతారు, కాపాడే వ్యక్తులకి పాజిబిలిటీస్ ఎవరికున్నాయి, ఆ వ్యక్తి పేరు చెప్పా. అవును, ప్రాక్టికల్గా ఉన్నా నేను. ప్రాక్టికల్గా సో ఈ వ్యక్తి పేరు చెప్పడానికి నష్టం జరిగిన రోజు మాట్లాడడానికి నా గొంతు ఎప్పుడు ఉండాలి? ఉండకపోతే ఇంకా డెమోక్రసీ లేదు. ఇప్పుడు ఐఎమ్ నాట్ హియర్ టు సపోర్ట్ ఆల్ పొలిటికల్ పార్టీస్ బికాస్ ఐ హ్యావ్ టు సేవ్ మై స్కిన్. నా పార్టీ గెలవాలి, మా ప్రజలకు న్యాయం జరగాలి, అసెంబ్లీలో వాయిస్ వినిపించాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 17,000 కోట్ల రూపాయల సంవత్సరానికి ఎస్సీ ఎస్టీ నిధులు దారి మళ్లించాడు. మాట్లాడే ఎస్సీ నాయకుడు ఉన్నాడమ్మా? రేపు అసెంబ్లీలో నేను లేకపోతే మాట్లాడేవాళ్ళు ఎవరు? సుబ్రహ్మణ్యం విషయంలో మాట్లాడేవాడు ఎవరు? సుధాకర్ విషయంలో మాట్లాడేవాడు? అసెంబ్లీలో మాట్లాడేటువంటి వాయిస్ లేకపోవటం జరిగిన అనర్థాలు ఇవన్నీ. రేపొద్దున టీడీపీ వచ్చినప్పుడు కూడా ఇలాంటి అనర్థాలు జరిగితే ఒక వాయిస్ ఉండాలి, దానికోసం మా లాంటి వ్యక్తి ఉండాలి అనేది నా ఫైటింగ్ హోపింగ్. రైట్, దాంతో పాటుగా మీరు అన్నట్టు ఈ